హాయ్ అండి, వెల్కమ్ టు చక్రి వ్లాగ్స్, మీ తెలుగమ్మాయి ఛానల్. ఆల్రెడీ మీరు సంక్రాంతి రోజు భోగి రోజు వీడియోస్ చూసే ఉంటారు కదా. ఇది వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అండి. అమ్మ బ్రేక్ఫాస్ట్లోకి పూరి ఇంకా ఉప్మా చేశారనమాట. ఆ తర్వాత డాడీ వెళ్ళి మార్కెట్కి ప్రాన్స్ తీసుకొచ్చారు. చూసారు కదా, బతుకున్న వాటిని పట్టుకుంటే ఎలా అరుస్తుందో అలా అరుస్తుంది అనమాట. పట్టుకుంటాను పట్టుకుంటానని చెప్పేసి ప్రాన్స్ 2 కేజీలు వలిస్తే కేజీ అన్నీ కూడా లేవేంటి పొట్టంతా పోయిన తర్వాత అని మాట్లాడుకుంటున్నాను అనమాట అమ్మ నేను. ఆ తర్వాత ఇవి వచ్చి ఫిష్ అనమాట. వాళ్ళు నలుగురే ఉంటే, డాడీ అమ్మ బాబాయ్ పిన్నే ఉంటే సండే రోజు ఏదో ఒకటి తెచ్చుకుంటారు తప్ప ఒకటి రోజుల్లో అంత ఇంట్రెస్ట్ చూపించరు. బట్ మేమందరం వెళ్తే కనుక పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి డాడీ బాబాయ్ కూడా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారనమాట మార్కెట్కి వెళ్ళి. ఫిష్ అయితే అదిరిపోయింది టేస్ట్ అయితే. మనకి ఇక్కడ అంటే హైదరాబాద్లోని శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తారు కదా, ఊర్లో అయితే ఫిష్ మొత్తం కంప్లీట్గా తెచ్చుకుని కట్ చేసుకుని క్లీన్ చేసుకోవడము, లేదంటే ఇలా పీసెస్ కట్ చేసుకుని తెచ్చుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసుకోవడము చేస్తారు. చూసారు కదా, మునక్కాయ రొయ్యలు చేశారనమాట. మునక్కాయ కూడా మా పెరట్లోదే ఫ్రెష్గా తెంపుకుని వచ్చి వండారు, చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి చేపల పులుసు. మనం ఎన్ని విధాలుగా చేసుకున్నా, ఎలా వండుకున్నా, ఎన్ని రకాల వెరైటీలు వండుకున్నా మనం ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చేసి పెట్టిన ఎందుకో చాలా రుచిగా అనిపిస్తుంది కదా. తర్వాత ఫిష్ ఫ్రై అనమాట. మా అమ్మ ఇన్ని రకాలు ఉండగా మా చిన్నమ్మ దేనికోసం ఇచ్చిందో చెప్పమంటారా, సంక్రాంతి రోజు చేసిన పచ్చిపులుసు కావాలని చెప్పి ఇచ్చింది అనమాట. లంచ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మా పక్క ఊర్లో జాతర జరుగుతుంది అనమాట, ఆ జాతరకి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. చూస్తారు కదా, మా పక్క ఊర్లో జాతరకి వెళ్ళామన్నమాట. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకు అని అంటే ఎవ్రీ ఇయర్ జాతర చాలా బాగా చేసేవారు, అంటే రకరకాల వేషధారణలు ఉండేవి, చాలా ప్రోగ్రామ్స్ చాలా ఆర్గనైజర్గా పెట్టేవాళ్ళు. బట్ ఇయర్ ఎందుకో తెలీదు ఆర్కెస్ట్రా పెట్టారు, ఒక పులి వేషధారణ తప్ప గరగలు ఇలాంటివి తప్ప ఏమీ లేవన్నమాట. చాలా సింపుల్గా తేల్చేశారు, ఎందుకనేది నాకు అర్థం కాలేదు. చూసారు కదా, ఇది వచ్చేసి గుడి బయట ఇలా పూలతో డెకరేట్ చేసి పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకొస్తే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం, అంత క్రౌడ్ ఉండేవారు అనమాట, జనాలు ఫుల్ తొక్కుకునే అంత అలా ఉండేవాళ్ళు. అందుకే ఇయర్ పిల్లల్ని తీసుకురాలేదు. తీరా అక్కడికి వచ్చి చూస్తే మొత్తం అంతా ఖాళీగానే ఉంది, దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగిపోయింది అనమాట. అయ్యో పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేదే అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు బయట నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం, అంటే అంత లైన్ ఉండేదనమాట, చాలా గంటలు పట్టేసేది. బట్ ఇయర్ అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూసారు కదా, ఇది గుడి ఫ్రంట్ సైడ్ అనమాట, గరగలు ఆడిస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పులి డాన్స్ చేస్తున్నారనమాట. ఇది దీనికి డప్పు సౌండ్ ఉంచితేనే బాగుంటుంది, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్స్ పడిపోతాయని చెప్పేసి నేను కొద్దిసేపు అయితే దాన్ని ఆఫ్ చేసేసాను. తర్వాత సాంగ్స్ ఎక్కడ లేవో అక్కడైతే అదే యాజ్ డీస్ సౌండ్స్ ఉంచేసానమాట. దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగిందండి. ఇంకా అమ్మవారు కూడా చాలా బాగా, అంటే కొద్దిసేపు నుంచుని చూడడానికి కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తే గబగబా లాగేసేవాళ్ళు, వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేసేది, వెళ్దామా వద్దా అని ఆలోచించే వాళ్ళం. బట్ చాలా ఫ్రీగా ఉంది, దర్శనం చాలా బాగా జరిగిందనమాట. అదొకటి హ్యాపీ అనిపించింది. మిగిలినవి ఏం లేవని డిసప్పాయింట్ అయినా కానీ దర్శనం బాగా జరిగిందని చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, ఇది మేము దర్శనం అంతా అయిపోయి కాసేపు తిరిగిన తర్వాత 6:30 ఆ టైంకి కొంచెం జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. బట్ మా ఊర్లో జాతర అయితే ఇయర్ చాలా బాగా చేశారండి. బాబాయ్, అక్క కొడుకు, ఇంకా తమ్ముడు వాళ్ళు ముందెళ్ళారనమాట. వాళ్ళు మాస్కులు ఇంకా ఆ కొమ్ములు అవి తీసుకొచ్చారు. చూసారు కదా, వాటితో రచ్చరచ్చ చేశారండి. 9 o'clock వరకు 2 hours ఆ సాంగ్స్ పాడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఆడుతూనే ఉన్నారు. చూడండి, యాజ్ డీస్ వాయిస్ ఉంచేశాను.
క్లోజ్అప్ లోకి రాకరా బాబు భయం వేస్తుంది మీ దయ్యాలు తాగేవి తిని తినేవి తాగుతారా చూసారు కదా ఇలా గంట రెండు గంటల పాటు రచ్చ రచ్చ చేశారు ఇలా లైట్లు ఆపేసి హాల్లో ఆ సీలింగ్లో లైట్లు వేసుకొని అలా రకరకాల సాంగ్స్ అరుపులు కేకలతో అలా చేస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి మా ఊర్లో జాతర అండి 9:30 తర్వాత వెళ్ళామన్నమాట కొంచెం డిన్నర్ చేసేసి ఫుల్ లైటింగ్ పెట్టారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే నేను చెప్పాను కదా సంక్రాంతి రోజు వీడియోలో రావులమ్మ తల్లి అమ్మవారిని ఊరేగించారని చెప్పేసి ఆ అమ్మవారిదే కనుమ రోజు జాతర చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు బట్ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది చాలా ఆర్గనైజర్గా పెట్టారనమాట అంటే ఎప్పుడు చూసినా కొంచెం క్లమ్జీగా అదొకలా అనిపించేది బట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి
పొట్టకని పడుకున్నామండి పాప కొడుకు ఏ జాతర అయినా సరే కంపల్సరీ మనకు కనిపించేవి జీళ్ళు ఇంకా ఖర్జూరం అలా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ అమ్మవారి గుడి వచ్చేసి పెద్ద గుడే ఉండదండి ఒక పెద్ద వేప చెట్టు కింద చిన్న అమ్మవారి విగ్రహం ఉండేది ఆ తర్వాత చిన్న షెడ్ వేశారన్నమాట ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే ఇలా పడుకున్నట్టుగా చిన్నగా వెండి తొడుగు తొడిగి చూసారు కదా ఈ బ్యానర్లో ఎలా ఉన్నారో అమ్మవారు అలాగే ఉంటారనమాట కానీ చూడడానికి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం అయితే భూమిలో గుడి ఉంది నాకు గుడి కట్టద్దని అమ్మవారు చెప్పారని చెప్పేసి అంటూ ఉంటారు మేము ఇక్కడ కోలాటం జరుగుతున్నంతసేపు ఒక పాపను చూసామన్నమాట ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒక పాపకు వచ్చేసి 5 to 6 years ఉంటాయి బట్ ఇంకొక బుడ్డిదైతే 3 to 4 years ఉంటాయండి మీరు అలా చూస్తూ ఉంటే చిన్న పాప కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అవుతూనే ఉన్న పాప ఎంత ఫాస్ట్గా ఎంత యాక్టివ్గా చేస్తుందంటే ఒక చిన్న పాప గురించి చెప్పాను కదా ఈ పాపేనండి డ్యాన్స్ అంతా అయిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళి నీతో సెల్ఫీ తీసుకుంటాను వస్తావా అంటే ఓ తీసుకోమనింది నాకు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది అనమాట పాప డ్యాన్స్ చేసినంతసేపు ఆ తర్వాత ఇది వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ పెట్టారు చాలామంది పిల్లలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు వాళ్ళు రెడీ అయ్యి అంత బాగా చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఫుల్ జనాలు ఉన్నారు వద్దు పిల్లలు అని అన్నారు ఫస్ట్ బట్ పిల్లల్ని తీసుకెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అన్నీ చూశారు అంటే జానపద నృత్యాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశారు బాగా చేశారనమాట ఈ ఇయర్ జాతర వచ్చేసి
ఇక్కడ చూసారు కదా మా చిన్నామే దానికి కనిపించట్లేదంట. ముందు ఆంటీలు అంకుల్స్ అందరూ అడ్డొచ్చేస్తున్నారు. నాకు ఎలా కనిపిస్తుంది అంటే మా వారు పైకెక్కించుకున్నారు, ఫుల్ పైన కూర్చొని డాన్సులు చేస్తుంది అనమాట. మొత్తం ఊర్లో జనాలందరూ ఆ జాతరలోనే ఉన్నారా అనిపించే అంత ఫుల్ జనాలు ఉన్నారనమాట. చూసారు కదా మాకు ఈ సంవత్సరం పండగ అయితే ఇలా జరిగిందండి. మీ పండగ ఎలా జరుపుకున్నారనేది నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.